జనరల్లీ లేడీస్ ఇలాంటి ఫీల్డ్ కి వస్తూ ఉంటే కంపల్సరీగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అమ్మ అవసరం అని. సో మీరు ఎలా ఫేస్ చేశారు ఇలాంటివి? ఎలా అంటే చిన్నప్పటి నుంచి నేను ఏదడిగినా మన వీటిలో ఫ్యామిలీ, కానీ పేరెంట్స్ ఏదడిగినా కానీ నేను కావాలని తీసుకొచ్చి ఇస్తాను అనమాట. ఇది కూడా నేను ఫస్ట్ వెళ్తున్నాను ఆడిషన్స్ కి ఇంట్రెస్ట్ అని చెప్పలేదు, సెలెక్ట్ అయ్యాక ఫస్ట్ ఎపిసోడ్ చేశాక ఇలా అమ్మ అని చెప్పాను. అయితే వాళ్ళు అడిగిన క్వశ్చన్ మరి కాలేజ్ ఎలా అనేసి అడిగారు అనమాట. సో నేను రెండు మెయింటైన్ చేయగలుగుతాను, కాలేజ్ అండ్ ఇది అనేసి అన్నాను. ఇవన్నీ వాళ్ళకు లోపల ఇష్టం ఉంది, ఒక పైకి ఇష్టం లేని అంటే కానీ నాకు అనిపిస్తుంది పేరెంట్స్కి ఎలాగైనా పిల్లలు ఎదగడం కదా కావాలి. సో కానీ వాళ్ళు భయం ఏంటంటే ఎక్కడ స్టడీ డిస్టర్బ్ అవుతుందో అనేసి వాళ్ళు భయపడతూ ఉంటారు ఇప్పటికీ, కానీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సపోర్ట్ ఉండేనే ఇంతవరకు వచ్చాను నేను. ఇంకా ఎదగాలనుకుంటున్నా? ఇంకా ఎదగదు, అంత అక్కడితో ఆగిపోయింది నాలుగు అడుగులు. యా 30 రూపాయలు ఛార్జ్ పెరిగినట్టు అనిపిస్తుంది. అదే అని చెప్పు. ఆసియా ఆసియా అని పిలిచేవారు. ఇప్పుడు ఎవరు హాయ్ పటాస్, హాయ్ అంటే పటాస్ అనిపిస్తారు, ఆసియా ఎవరు పిలవట్లేదు. వాళ్ళు వచ్చి అందరూ రిలేటివ్స్ అని సెల్ఫీస్ అనడం మన ఫ్రెండ్స్తో అవన్నీ, అప్పుడు ఒక ఆసియా ఇప్పుడు ఒక ఆసియా అనేది అనిపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది.